ఫిలేమోనుకు వ్రాసిన పత్రిక అధ్యాయం ఒకటి ఒకటి క్రీస్తుయేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును రెండు మన సహోదరి అయిన అక్వియకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంటున్న సంగమునకును శుభమని చెప్పి వ్రాయునది మూడు మన తండ్రి అయిన దేవునినుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక నాలుగు నీ ప్రేమను గూర్చియు ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చి నేను విని ఐదు నా ప్రార్థనలయందుని నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆరు క్రీస్తును బట్టి మీయందున్న ప్రతి స్వేప్తమైన వరము విషయమై నీవో అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను ఏడు సహోదరుడా పరిశుద్ధుల హృదయములుని మూలముగా విశ్రాంతి పొందినందుననీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను ఎనిమిది దానిని గూర్చి నీకాజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగియున్నను తొమ్మిది వృద్ధుడను ఇప్పుడు క్రీస్తుయేసు ఖైదీనయున్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిదనుకొని పది నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఉనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను పదకొండు అతడు మునుపు నీకు గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైనవాడాయెను పన్నెండు నా ప్రాణము వంటివాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను పదమూడు నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద గాని పద్నాలుగు నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలెనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు లేదు పదిహేను మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియసహోదరుడుగాను పదహారు విశేషముగా నాకును శరీర విషయమును ప్రభువు విషయమును మరి విశేషముగా నీకును ప్రియసహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలో అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసియుండెను పదిహేడు కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకొన్నట్టు అతనిని చేర్చుకొను పద్దెనిమిది అతడు నీకు ఏ నష్టమైనను కలుగజేసిన ఎడలను నీకు ఏమైనా రుణమున్న ఎడలను అది నా లెక్కలో చేర్చుము పంతొమ్మిది పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట వ్రాయుచున్నాను అది నేనే తీర్తును అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా ఇరవై అవును సహోదరుడా ప్రభువునందు నీవలన నాకు ఆనందము కలుగనిమ్ము క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయుము ఇరవై ఒకటి నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగిన మాట విందువని నమ్మి నీకు వ్రాయుచున్నాను ఇరవై రెండు అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని నిరీక్షించుచున్నాను గనుక నా నిమిత్తము బస సిద్ధము చేయుము ఇరవై మూడు క్రీస్తుయేసునందు నాతోడి ఖైదీ అయిన ఎఫ్రా ఇరవై నాలుగు నా జతపనివారైన మార్కు అరిస్తార్కు దేమా లూకా వందనములు చెప్పుచున్నారు ఇరవై ఐదు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపమీ ఆత్మకు తోడయిందునుగాక ఆ మేన్